వేసవి అంటేనే వడగాల్పుల కాలం తీవ్రమైన ఎండలు ఉక్కపోతల ధాటికి చిన్న పెద్ద అందరూ తరచుగా వడదెబ్బకు గురవుతూ ఉంటారు ఇక డీహైడ్రేషన్ నీరసం నిస్సత్తువ మగత వంటి ఇబ్బందులు కూడా ఈ సీజన్లో ఎక్కువగానే ఉంటాయి పిల్లలకు సెలవుల కాలం కావడంతో ఇంటి పట్టున ఉండకుండా బయట తిరుగుతూ ఎండ మూలంగా తలెత్తే ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు ఈ నేపథ్యంలో ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టే వరకు పిల్లలు వృద్ధులకు ఎలాంటి జాగ్రత్తలు అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం వేసవిలో చిన్నపిల్లలు వృద్ధులు బేసికలీ ఎండకి ఎండ బాడ్యన పడేటువంటి ప్రాబ్లమ్స్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్కి వాటి బారిన పడేటువంటి అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి అందువలన మనం ఇంతదాకా ఈ జాగ్రత్తలు చెప్పుకున్నాము ఆహారంలో కానివ్వండి ఎండలో తిరగకపోవటం కానివ్వండి మందులు వాడుతున్నటువంటి వాళ్ళు మందుల్లో కానివ్వండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు వీటిని ఇంకా ఎక్కువగా వీటిని పాటించవలసిన అవసరం ఎంతన్నా ఉంటుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పెద్దవాళ్లలో వడదెబ్బ లక్షణం అనేది మనకు ఓన్లీ నీరసము ఆకలి తగ్గటము మూత్రం పచ్చక రావటం అనే మూడే మూడు లక్షణాలతో కూడా మనకు కనపడచ్చు లేదా కన్ఫ్యూషన్ వీటితోనే కనపడచ్చు మనకి సో పెద్దవాళ్లలో మనం అనుమానం కూడా మనకి ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది అయ్యో వీళ్ళకి వడదెబ్బ తగిలిందేమో అనేటువంటి అనుమాన శాతం కూడా ఎక్కువగా మనం అనుమానపడాల్సినటువంటి అవకాశం ఎంతన్నా ఎక్కువగా